బీహార్లో కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం కొలుదీరింది. సీఎంగా నితీష్ కుమార్ 9వసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ నితీష్ తో పాటు 8 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీహార్ పొలిటికల్ హైడ్రామాకు తెరపడింది. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ 9వసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ నితీష్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ ఎల్జేడీ జేడీయూ హిందుస్థానీ అవామీ మోర్చా అలయన్స్ తో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. నితీష్ తో పాటు 8 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. सत्य निष्ठा से प्रतिज्ञान करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा, संविधान और विधि के अनुसार न्याय करूंगा. బీహార్లో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రావణ్ కుమార్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నేత డాక్టర్ ప్రేమ్ కుమార్, హిందుస్థానీ అవామ్ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ సంతోష్ కుమార్ సుమన్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ లకు కేబినెట్ లో చోటు దక్కింది. और शुद्ध अंतकरण से निर्वहन करूंगा. ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. అంతకు ముందు రాజ్భవన్ వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖ అందజేశారు నితీష్ కుమార్. మహాగఠ్ బంధన్ కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఆర్జేడీ తో బంధం తెంచుకున్న నితీష్ కుమార్ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. నితీష్ ప్రమాణంతో బీజేపీ జేడీయూ నేతలు సంబురాలు చేసుకున్నారు. अगर बिहार का विकास करना है तो इंडिया आघाड़ी के साथ रहने से कोई फायदा नहीं था, और इसीलिए मतलब आरजेडी के साथ भी उनका नहीं जम पा रहा था. इसीलिए उन्होंने मतलब आरजेडी का जो नाता था वो तोड़कर वो बीजेपी के साथ आए, एनडीए के साथ आए. बिहार लो मोत्तम 243 असेंबली स्थानालकु गानु अत्यधिकंगा आरजेडी की 79, बीजेपी की 78, जेडीयू की 45 मंदि एम्मेल्येलु उन्नारु. कांग्रेस कु 19, लेफ्ट पार्टीलकु 16, एलजेपी की 9, हिंदुस्तानी अवामी मोर्चा कु 4 एम्मेल्येलु उन्नारु. ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు అవసరం కాగా జేడీయూ బీజేపీ అలయన్స్ కు 123 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో నితీష్ నేతృత్వంలో కొత్త సర్కార్ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయింది. 4 సభ్యులున్న హిందుస్థానీ అవామ్ మోర్చా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తోంది. एक तो सम्राट चौधरी जी का और दूसरा विजय कुमार सिन्हा जी का, ये दोनों को हम उप मुख्यमंत्री के रूप में मान्यता दे रहे हैं. ये दोनों मैंने, मैं मुख्यमंत्री हूँ और मेरे बाद दो मुख्यमंत्री रहेंगे बिहार के हित में और पूरे इलाके के और बिहार के विकास के लिए हम काम करते हैं. इसी काम को आगे बढ़ाएंगे. छुट्टी मिल गई, फिर यहाँ थे वही फिर आ गए और अब इधर उधर जाने का सवाल नहीं. సీఎం నితీష్ కుమార్ బీహార్ లో కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ సర్కార్ కు అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. బీహార్ లో ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షించారు.